ఎక్కడ చూసినా బాలయ్యే సినిమాల్లో స్మాల్ స్క్రీన్లో ఓటీటీలో యాడ్స్లో ఎక్కడ చూసినా బాలకృష్ణ హవానే నడుస్తోంది. అందుకే డైరెక్టర్లు కూడా ఈ నందమూరి హీరో వెంటే పడుతున్నారు. ఒకప్పుడు బాలయ్యతో ఎందుకురా బాబు అనుకున్న యంగ్ డైరెక్టర్లు ఇప్పుడు ఆయన కోసమే కథలు రాస్తున్నారు, ఆయనే కావాలంటున్నారు. మహేష్ బాబుతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కూడా నాకు బాలయ్యే కావాలంటున్నారు. మరి బాలయ్య కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్లు ఎవరో, వాళ్ళలో ఎవరికి ఛాన్స్ ఇస్తారో లెటస్ సీ. ఇలాగే అన్స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు బాలయ్య. కెరియర్ లో ఎప్పుడూ లేనన్ని ప్రయోగాలు చేస్తున్నారు. సినిమాలు ఒక్కటే కాకుండా ఓటీటీలో టాక్ షో చేస్తున్నారు. మరోవైపు ఇన్నేళ్లుగా లేని యాడ్స్లోకి కూడా వచ్చేశారు. మరోవైపు యంగ్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా బాలయ్యే కనిపిస్తున్నారు. యంగ్ జనరేషన్తో ఎక్కువగా జెల్ అవుతున్న బాలయ్య కోసం యంగ్ డైరెక్టర్లు కూడా క్యూ కడుతున్నారు. ఎవరింగ్ ఎనర్జీతో పనిచేసే బాలయ్య కోసం డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పటిలా సేఫ్ సబ్జెక్ట్స్ కాకుండా ఎక్స్పెరిమెంట్స్ కి ట్రై చేస్తున్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి చేస్తున్నారు. అంతేకాదు నెక్స్ట్ అనిల్ రావిపూడితో సినిమాకి రెడీ అవుతున్నారు. ఈలోపే పరశురామ్ కూడా బాలయ్య కోసం కథ రాస్తున్నాను అని, త్వరలోనే స్టోరీ షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నాడని టాక్. పరశురామ్ కంటే ముందే వెంకీ కుడుముల బాలకృష్ణతో సినిమా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఒకపక్క వీళ్ళిద్దరూ తమ ప్రయత్నాలు చేస్తూ ఉండగానే ప్రశాంత్ వర్మ కూడా బాలయ్యతో సినిమా గురించి తన కోరిక బయటపెట్టాడు. వీళ్లందరికన్నా ఒక స్టెప్ ముందే వేసి కేర్ ఆఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా అయితే బాలయ్యతో ఎప్పటికైనా సినిమా చేస్తాను అని స్టేట్మెంటే ఇచ్చాడు. ఇలా యంగ్ డైరెక్టర్లకి మోస్ట్ వాంటెడ్ అయిపోయిన బాలకృష్ణ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.